పెదబాల శిక్షకు స్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ నెంబర్ ఒకట తిరిగే లేదు, మీరే లీడర్. 1/10/1928 తేదీల్లో జన్మించిన జాతకులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం 1 అదృష్ట సంఖ్యగా కలిగిన వారు తిరుగులేని వ్యక్తులుగా ఉంటారు. వీరి మాటలకు, తీసుకున్న నిర్ణయాలకు ఎదురే ఉండదు. నాయకత్వపు లక్షణాలు కలిగిన వీరంటే తోటివారు ఎంతో ఇష్టపడతారు. 10 సహాయం చేయాలనే గుణం వీరిని అధినాయకునిగా నిలబెడుతుంది. ఒకసారి ఒక నిర్ణయానికి వస్తే ఎవరు చెప్పినా ఆ నిర్ణయాన్ని మార్చుకోని వారుగా ఉంటారు. అయితే ఆ నిర్ణయం తీసుకునే ముందు లోతుగా ఆలోచిస్తారు. వీరికి ఒకే ఒక బలహీన లక్షణం ఏమిటి అంటే అహం. ఈ లక్షణం నుంచి బయటపడగలిగితే అంతా విజయమే. ఏ నెలలోనైనా 1 జన్మించిన వారు సోమరితనాన్ని వదిలిపెట్టేస్తే లక్ష్యాన్ని అధిగమిస్తారని సంఖ్యాశాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇతరులకు మార్గదర్శకంగా ఉండే వీరు తమ పనుల్ని చక్కదిద్దుకునే క్రమంలో కాసింత సోమరితనం ప్రదర్శిస్తారు. తద్వారా పలు అవకాశాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే సోమరితనానికి స్వస్తి పలికితే ఈ సంఖ్యలో జన్మించిన వారు ఉన్నత పదవులను అలంకరిస్తారు. అలాగే అకారణంగా ఇతరులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయకూడదని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సంఖ్యలో పుట్టిన వారు గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసంతో దూసుకు వెళతారు. అనుకున్న కార్యాన్ని ముగించేంత వరకు తీవ్రంగా కృషి చేస్తారు. ఇతరులకు మార్గదర్శకమవుతారు. సృజనాత్మక ధోరణిని కలిగి ఉంటారు. వ్యాపారంలో రాణిస్తారు. వాణిజ్య రంగంలో ఓ వెలుగు వెలుగుతారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. ఆలోచనకే పరిమితం కాకుండా వాటిని కార్యాచరణకు తీసుకురావడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఈ సంఖ్యలో జన్మించిన వారి ఆలోచన విధానం ఇతరులను అబ్బురపరుస్తుంది. వ్యక్తిగతంగా, ఆర్థికంగా, వాణిజ్యపరంగా ముందడుగు వేస్తారని సంఖ్యాశాస్త్ర నిపుణులు అంటున్నారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు, వృత్తిపరంగా సానుకూల సంకేతాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో ఉండేవారికి ప్రమోషన్లు ఉంటాయి. అయితే చిన్న చిన్న అవకాశాల కోసం మీ మర్యాద, గౌరవాన్ని తగ్గించుకోకండి. కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యం కుదుట పడుతుంది. గృహప్రవేశం, వాహనాల కొనుగోలు చేస్తారు. దీనికోసం ఫైనాన్స్ కూడా లభిస్తుంది. కళ్ళు, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు రావచ్చు. అయితే వైద్యుల సలహాలను పాటిస్తే ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన మహిళలు లేదా పురుషులు రాహు కేతువులకు అర్చన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.